బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నేను ఒక గొప్ప యాక్టర్ని, మా ఊర్లో వాళ్ళందరినీ మెప్పించి ఇప్పటికే 4 నందులు గెలిచాను. ఇదిగో ఇలా ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఇంతదాద్రా నాయన, ఏంటబ్బాయి నువ్వు? ఇప్పుడు నేను రౌద్రంలో చెప్పాను. అదే రౌద్రంలో చెప్పాను. ఆ రౌద్రంలో చెప్పను ఇక్కడ. ఓ ఇందాక మీరు చెప్పిండ ఇలాగా. ఇందాక చెప్పాను కదయ్యా నేను యాక్టర్ని. చెప్తాను చెప్పు. నేను యాక్టర్ని, 4 నందులు కొట్టా ఇప్పటి వరకు, ఇప్పుడు ఆస్కార్ కొడతా. అరే ఏంట్రా ఇది? సూపర్, చప్పట్లు కూడా కొట్టారు మీరు. కోపం చూపిమంటే ఏడుస్తావండి బాబా. రౌద్రం అన్నారు కదా అని. ఒకసారి శాంతం ప్రయత్నిద్దాం. ఇదొకేనండి? సరిపోద్ది, ఒకసారి చూడు. నేను చెప్తాను ముందు, నువ్వు చూడు. నేను ఒక యాక్టర్ని, మా ఊర్లో వాళ్ళందరినీ మెప్పించి ఇప్పటికే 4 నంది అవార్డులు గెలుచుకున్నాను. ఇక ఆస్కరే మిగిలి ఈ రసం పైచే. నేను యాక్టర్ని, ఇప్పటికే 4 నంది కొట్టా, ఇంకా ఆస్కరే. చూడండి, నేను ఒక యాక్టర్, ఇప్పుడు మా ఊరంతా నవ్విపించి 4 నందులు కొట్టాను. ఎవరమ్మా నువ్వు? డిస్టర్బ్ చేస్తావు బాబాయ్ మధ్యలో. నేను థియేటర్ ఆర్టిస్ట్ బాబాయ్. ఈ అబ్బాయి నేర్పించమని నన్ను చావు కొడుతుంటే మీ మొహం చూసి వచ్చాను. ఆయన మొహం చూసి రావడం ఏంటి? డబ్బులు ఇచ్చింది నేనైతే, ఆయన మొహం ఏంటి నా మొహం ఏంటి? ఆయన నా హెయిర్ స్టైల్ అబ్బాయి మొహంలో బాబాయ్ని, బాబాయ్ మొహంలో అబ్బాయిని, ఇద్దరిని చూసి వచ్చాను. ఇలాగా యాక్టింగ్ నేర్చుకుందాం అనుకోను బాబాయ్, హైదరాబాద్ నుంచి పిలిపించిన నువ్వు. అవును, యాక్టింగ్ మంచి టీచరు. ఏమనుకుంటున్నావు అమ్మా? యాక్టింగ్ సంగతి తర్వాత కానీ ముందు ఒక వంట చేసుకుందాం రండి. రసాలు ఇప్పుడు చూపించు. ఇప్పుడు మీకు మిరియాల రసం చూపిస్తానండి. మిరియాల రసం ఏంటి బాబాయ్? బాబాయ్ హాస్యం తెలుసా నీకు? హాస్యం అంటే ఏంటో చూడు. ఇప్పుడు చూడు, నేను యాక్టర్ని, ఇప్పటికి 4 నదిలు కొట్టినాయి, నెక్స్ట్ ఆస్కారే. నవ్వుతూ చెప్పానా బాబాయ్? ఉంటుందో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం గుమ్మడి కేసరి. బూడిది గుమ్మడి కేసరి బాబాయ్. స్వీటు కరెక్టాలే, అసలు టీచర్ వచ్చిందిగా. బేక్సా గిన్నె పెట్టు. గుమ్మడికాయ ఇక్కడ ఉంటే గుమ్మడి తురుమల వచ్చింది. దీన్ని అలర్జీ అండి దాని గుమ్మడికి. చక్కెర పోస్తున్నాం. బోడిది గుమ్మడికాయ తురుము అంతే, 2 కప్పులు వేసాయి. తరుగుతుందా నీళ్ళేమన్నా పోయమాటవా? 80 అలి. ఒక అర గ్లాస్ నీళ్ళు. అర గ్లాసేనా? సరిపోద్ది సరిపోద్ది సరిపోద్ది. అంత తక్కువనా? మూపంలో దీనికి సరి సమానంగా నెయ్యి వెయ్యి. బాబాయ్ ఎంత వేయాలి? వెయ్యి, నేను చెప్తా వెయ్యి. కలుపు ఒకసారి ఇక్కడ కలుపు. బాబాయ్ వేడైనట్టుంది. బొమ్మేరా కలుపు, బాగా కలుపు. మంట తగ్గించి బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించి. నెయ్యికి ఒక సువాసన వస్తుంది కదా, అది బయటకు వస్తుంది. నాకేమైనా క్యారెక్టర్లు దొరుకుతాయి? దొరుకుతుంది బాబాయ్. అంటే సినిమా మధ్యలో వచ్చి సినిమాకు అత్యంత ముఖ్యమైన మలుపులు తిప్పి పెద్దగా డైలాగులు లేకుండా అలా వచ్చి అలా ఒక 1/2 నిమిషం ఉండి రౌద్రమో శాంతమో ఏదో కరియాపాకో ఏదో మిరియాలో ఇక్కడ గరటనే తిప్పలో వాడ క్యారెక్టర్ని తిప్పుతావా? గట్టి ఒకప్పుడు తిప్పం లేవా? అబ్బాయి కంటే బాబాయ్ అయితే బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏ మంచం మీద ముసలోళ్ళు పడుకుంటారు చూసినవా?
ఆ క్యారెక్టర్ ఎవరు చెట్టు కింద ముసలోళ్ళకి చూడరు చూసినావా ఆ క్యారెక్టర్ ఏదో ఇచ్చాడు మన సినిమాలో హీరో ఏదో ఇచ్చేసి అడ్జస్ట్ అయ్యి ఫెరటి చెట్టు వైద్యానికి పనికిరాదమ్మా ఏం చేస్తాం ఇప్పుడు హీరో క్వాలిటీస్ అంటే నాలో లేనట్ట బాబాయ్ హెచ్ అంటే తెలుసా తెలుసు హెచ్చులు పోతున్నాను హెచ్చులు పోబాకు హెచ్ ఫర్ హెన్ అది యాక్టింగ్ వచ్చు అని చెప్పాడు హెచ్ ఫర్ హాస్యరసం అనుకుండా మీరు ఎక్కడ నేర్పించారండి సగం చెప్పారు వచ్చి నిలబడ్డారు అయ్యో కనీసం వంటలో హెల్ప్ చేస్తారంటే అది చేయట్లేరు అమ్మా చేస్తాను జీడిపప్పు వేయించమ్మా చూడు హెల్ప్ చేస్తున్నా వేస్తున్నా జీడిపప్పు వేసాయమ్మా మొత్తం వేసు జీడిపప్పు ఈ కుంకుమ నీళ్ళు ఏం చేయాలి వెయ్యి బొడుదు గుమ్మడికాయలు ఇన్స్ట్రక్షన్స్ బానే ఫాలో అవుతున్నాడు మరి యాక్టింగ్ చేసేటప్పుడు ఫాలో అవుతాడా అయ్యో అంటే వాడికి కాన్సంట్రేషన్ డిస్టర్బ్ అవుతుంటది ఒక్కోసారి ఒక్కసారి నాకు అవకాశం ఏంటి చింపేస్తా నరికేస్తా యాక్టింగ్ చేస్తే చాలు అని చెప్పరా బాబాయ్ యాక్టింగ్ చేస్తే చాలురా బాకలు బాకలు ఎలా పడేసేలా ఈ బూడిద గుమ్మడికాయ బాగా ఉడకాలి ఆ బొంబాయి రవ్వ రెడీ అయిపోయింది ఇది ఆఫ్ చేస్తున్నాయి అంతే పొయ్యి కట్టేస్తాయి ఇంకా అవసరం లేదు ఇది బాగా ఉడికిన తర్వాత ఆ బొంబాయి రవ్వ ఇందులో కలుపుతాం నెయ్యి బొంబాయి రవ్వ ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి మీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఏ ప్లేస్ వేశారు అయితే రంగభూమి అని లలిత కళా తోరణం పక్కన ఉంటుంది ఒకటి అయితే అందులో నేర్చుకుని వచ్చాను అన్నమాట అందులో చేశాను నేను కోహం అని ఒక అద్భుతమైన నాటకం ఉంటుంది దాంట్లో చేశాను తర్వాత అలానే 5 స్ట్రీట్ ప్లేస్ చేశాను ఒక 3 థియేటర్ ప్లేస్ చేశాను నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ పైన అని చెప్పి ఒకసారి ఫిలిమ్స్ వైపుకి నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను అన్నమాట సినిమాల గురించి తెలుసుకోవాలి బాగా అంటే ఒకసారి కెమెరా వెనకాల నుంచి చూద్దాము యాక్టర్స్ ని ఎలా చేస్తారు ఏంటి అని తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే అందులో ఏమర్థమైంది ఇలా కంటిన్యూటీ అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు అని బాగా అర్థం చేసుకున్నాను తర్వాత ఇంకా మొదలు పెట్టానండి నా యాక్టింగ్ కెరియర్ అయితే సర్కారు నౌకరీ అని అయితే అది నా మొదటి సినిమా యాక్టర్ గా తర్వాత ఇప్పుడు హరికథ అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది బెంగాల్ ఫైల్స్ అని ఒకటి వస్తుంది అలా ఇంకా రకరకాల మూవీలు చేస్తూ ఉన్నాను కాదండి మీరు ఒక టీచర్ కదా ఇప్పుడు నన్నంటే ఓకే హీరోగానో దేనికో అడ్జస్ట్ చేసుకుంటా ఇప్పుడు మా బాబాయ్ ఎటువంటి క్యారెక్టర్లు అంటే ఎలాంటి క్యారెక్టర్లు సెట్ అవుతారంటో మీకు మన్మధుడు తెలుసా క్యూపిడ్ క్యూపిడ్ ఇట్లా రెక్కలు ఉంటాయి క్యూపిడ్ లాగా క్యూట్ గా ఉంటాడు ఆ మన్మధుడు అంటే మనం నాగార్జున గారు కాదు తెలుసు నాకు అర్థమైంది అర్థమైందా నాకు ఎందుకో ఈయన చూడగానే అలా మన్మధుడు లాగా క్యూపిడ్ లా కనిపిస్తాడు అన్నమాట మా బాబాయ్ బిస్కెట్లు ఇస్తాడనే కదా ఆ క్యారెక్టర్లు ఇచ్చారు లేకపోతే ఆ వయసు ఏంటి ఇదిగో ఈ చెంపలు ఏంటి ఏంటయ్యా నువ్వు అంత క్యూట్ గా ఉంటే చూడు ఎంత క్యూట్ గా ఉందా ఇదొక్కట క్యూపిడ్ అయిపోయిందా ఇంకొకటి ఉంది కుంఫు పాండా అని ఒక సినిమా ఉంది ఐడియా ఉందా అందులో పాండా కాదు అందులో టర్టిల్ ఉంటారు పెద్ద గురువు అనమాట ఆయన ఏదో గొంతు చూపించింది ఎగ్జాక్ట్ గా అలానే ఉంటారు అలా గురువు ని చూసుకుంటున్నా నేను బాబాయ్ నాకు ఎందుకు ఇవన్నీ కావు కానీ లాఫింగ్ బుద్ధా క్యారెక్టర్ ఇస్తే బాగుంటది అనిపిస్తుంది చూసింది కదయ్యా ఇవన్నీ కొత్తవి ఈ యాంగిల్ లో కూడా చూడాలి నువ్వు బూడిద గుమ్మడికాయలు ఆ బొంబాయి రవ్వ నెయ్యి కలిపేసా దీన్ని టైం అంటావా దీన్ని టైం ఎటైనా ఒకటే కదా ఇది అటు వేసే రాదు చక్కెర పాకంలో ఉడికిన బూడిద గుమ్మడికాయ కొంచెం నీళ్ళు పోసి వేసే గిన్నెలోనా అలా తిప్పి తిప్పేసి బాగా తిప్పుతున్నావయ్యా నేనేం చేసినా అంతేనండి తిప్పేస్తాడమ్మో మామూలుడు కాదు వీడు నేనేం చేసినా అంతేనండి పర్ఫెక్ట్ గా చేస్తా వెలిగించు ఒక్క 5-10 నిమిషాలు ఆ చిన్న మంటలో కలుపుతా ఉండాలి బాబాయ్ 5 నిమిషాలు అయినట్టుంది ఒక్కసారి చూడు ఇంకొంచెం 1-2 నిమిషాలు టీచర్
మా ఊర్లో చెరువులు పచ్చటి వాతావరణం చాలా బాగుంటది. మీరు వెళ్ళి సరదాగా నాలుగు సెల్ఫీలు తీసారండి. నేను ఇందాక చూసొచ్చాను కదా. ఇప్పుడు వెళ్ళి సెల్ఫీలు దిగని చెప్తాను నేను. లెఫ్ట్ వెళ్ళాలి కదా, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోండి, అద్దరిపోతుంది లొకేషన్స్. మీరు వచ్చేసరికి ఇంకో వంట తయారు చేస్తా, అప్పుడు తిన్న క్యారెక్టర్ నేర్పించవచ్చు. బాబాయ్ వెళ్ళొస్తా. మంచి తల్లి, జాగ్రత్త అబ్బాయ్. మీరు వచ్చాక నా విశ్వరూపం చూపిస్తాను. ఏంట్రా ఎందుకు పంపించావురా? లేకపోతే డబ్బులు ఇచ్చి పిలిపించింది నేనైతే విండు పొగుడుతుందా? ఊరుకుంటా అనుకున్నావా నీరు? వాళ్ళు మామూలుగా పొగిడినా ఊరుకునేవాడిని. మనమధుడు అంట, ఏ యాంగిల్లో మనమధుడు? నువ్వు నువ్వేం చెప్పాలిగా, నేను చేసినవంట నువ్వు చేసినట్లే ఒప్పుకోండి. నేను పైసలు ఇచ్చి నేను పిలుచుకుంటే నువ్వు బదిలీ చెప్పించుకుంటావా? అసలే ఒక క్లాస్కి 1000 రూపాయలు, నా జీతం కూడా అంత లేదు. అరే కొందరు ఫేస్ చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, కొందరు ఫేస్ చూస్తే ఒకటి బుద్ధి. వారి వారి ఫేస్ వాల్యూ. నీ ఫేస్ చూస్తే తిట్టబుద్ధి కావాలిగా. అయిపోయింది, అది మూత పెట్టి పక్కన పెట్టడమే. ఇది ఆఫ్ చేయాలా? ఆఫ్ చేసే బ్రహ్మాండం. ఆఫ్ చేసా. బాబాయ్ హోటల్లో మనం తదుపరి వంటలోకి వెళ్ళిపోతున్నాం. తదుపరి వంటకం హోమ్ దాల్ మట్రీ. మట్రీ అంటే పెసరపప్పు బిళ్ళలు. ఇప్పుడు పిండి వంటల్లో ఇదో రకం, ప్రయాణాల్లో తింటారు. ఎక్కడ చేసుకుంటారు? టీ తాగుతూ కూడా తింటారు, ఉత్తర భారతదేశం. అందుకు అంటే అంటే చూస్తా ఏంటా, ఇదిగో గంట సేపు నానబెట్టిన పెసరపప్పు కొంచెం ఉప్పు చూడు, చిన్న రూపురాలు అందుకో. ఇది పొడి చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు. కొంచెం నా దొడ్డు పేయాలా? అక్కర్లేదు అక్కర్లేదు, అందులో వేసేది ఉప్పు సరిపోద్దు. సోంపు, జీలకర్ర, ధనియాలు, వాము, ఆరోగ్యం అన్ని ఆరోగ్యప్రదమైనవి. అసలు రోజు ఈ నాలుగు కలిపి పొడి చేసుకుని, వేయించేసి పొడి చేసుకుని, పొడి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు అంత పిసర తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది వాయువులో కలిసిపోద్ది. ఒక 4 గంటలు నూనె. రెండు ఎండు మిరపకాయల పొడి. గోధుమ పిండి. ఎసే మైదా పిండి. కొత్తిమీర. ఇది కొంచెం నీళ్లు కలిపి, నీళ్లు చిలకరించి ఉండలు చేసి పెడితే కోరి అచ్చులో వేసేసి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. తీసుకుని ఒక 4-5 రంధ్రాలు చేయాలి. చిన్న చిన్న హోల్స్ ఎందుకు చేయాలి? చిన్న చిన్న బొక్కలు పొంగదు, పూరిలాగా పూరిలాగా పొంగుతాయి, మట్టిని పొంగరాదు. కొంచెం నీళ్ళే. గుజరాతీలు, ఉత్తర భారతీయులు చాలామంది రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు వీటిని పెట్టుకుంటారు. బెల్లంతో చేసిన ఆవకాయ కూడా పెట్టుకుంటారు. ఎక్కువ మంది టీ తాగుతూ మధ్య మధ్యలో తింటారు. నేను ఒకసారి మహారాష్ట్ర మన దగ్గర దక్షిణ భారతంలో, నేను నీ మాట విను విను ముందు నువ్వు నా మాట విను. మనం ఇక్కడ ఏంటి, సమోసాలు తిన్నాం అనుకో, సమోసాలు తిన్న తర్వాత టీ తాగుతాం లేదా కాఫీ తాగుతాం. ఉత్తర భారతదేశంలో అలా కాదు, టీ తాగుతూ మధ్య మధ్యలో సమోసా తింటారు, టీ తాగుతూ మధ్య మధ్యలో మట్రీ తింటారు. వాళ్ళు టీ తాగుతూ మధ్య మధ్యలో, అదే నువ్వైతే టీ మట్రీ సమోసా 3 కలిపేస్తావు. మన సిస్టమ్ వేర్లే. సోపుమా మీరు చూడు, కొంచెం గట్టిగా మటన్ చేసి ఇందులో పెట్టి బాబా ఇగో పూరి పెట్టక నూనె రా. బాబాయ్ పెట్టు, అన్నగా కాదు లావు ఉండాలి. అలాగే పెట్టు ఇక్కడ. ఇంకోటి అందుకో.
దీనికి ఇలా ముళ్ళ చెంచాతో రెండు మూడు చోట్ల కన్నాలు పెడితే సరిపోతుంది. అన్ని పది పది నిమిషాలు పడుతుంది, ఒక మూడు నిమిషాలు తర్వాత ముట్టుకో. బాబాయ్ ఒక్కసారి చూడిగా తీసే. ఓకే, నూనె తీసేసి కేసరి అందుకో. జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కేసరి అందుకో. కేసరి దీనికోసమే వెయిటింగ్. గరిట అందుకో. కదా కాడగిన్నీ అందుకో, చెప్తా. ఇది ఏంది ఇలా రెండు గిన్నెలు పెట్టు? అదే అంటే ఇది నీకు, ఇది నాక. అవును కరెక్టే, గొప్పడు వీరాను. ఇందులో కేసరి వేసి తిప్పి దాని మీద వేస్తే వస్తుంది. మళ్ళీ ఆకు తీసేయాలి ఇందులో నింపు. గోర్నించు. మెటీరియల్ తీసి పెట్టు, అరిటాకు పరిచిన చెక్క గట్టిలోకి వెయ్యి. అన్ని బౌలించాయి, సూపర్. అటు పక్క పెట్టు. రెండు అల్పాహారాలు సిద్ధం. మూంగ్ దాల్ మటరీ ఎలా తయారు చేసావు? మూంగ్ దాల్ మటరీ ఎలా తయారు చేశానంటే, ముందుగా రోట్ లో జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు వేసి దంచుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు బేసిన్ లో గంట సేపు నానబెట్టిన పెసరపప్పు, సరిపడా ఉప్పు, మనం దంచుకున్న పొడి, నాలుగు గరిటెల నూనె వేసి ఎండుమిర్చి పొడి, గోధుమ పిండి, మైదా పిండి, కొత్తిమీర వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ కలుపుకొని ఉండలుగా చేసి పూరిపీటలో పెట్టి కొంచెం మందంగా ఒత్తుకొని చిల్లు పెట్టి వేడి నూనెలో వేసి చిన్న మంటలో వేయించుకుంటే మూంగ్ దాల్ మటరీ రెడీ. గుమ్మడి కేసరి ఎలా తయారు చేసావు? గుమ్మడి కేసరి ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో చక్కెర, బూడిద గుమ్మడికాయ తురుము వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత మూకుడులో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించి అందులోనే జీడిపప్పు ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న బూడిద గుమ్మడికాయ మిశ్రమంలో కుంకుమ నీళ్లు, యాలకుల పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేయించిన రవ్వలో చక్కెరలో ఉడికించిన బూడిద గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే గుమ్మడి కేసరి రెడీ. హలో టీచర్, రెండు మీకు అల్పాహారాలు సిద్ధం చేసినాం. మీరు వచ్చేసి టేస్ట్ చేసి బాగుంటాయి, నాకు ఒకసారి మళ్ళీ మీరు క్లాసులు చెప్తే నా విశ్వరూపం చూపిస్తాను మీకు. టీచర్ మౌరు ఎలా ఉంది? అక్కడ నువ్వు ఎడమ తిరగమన్నావు కదా అబ్బాయి, నేను అటు వెళ్ళాను. ఆహా ఎంత అద్భుతంగా ఉంది బాబాయ్. మీరు అటు వెళ్ళారు వాళ్ళే, మావు కూడా యాజిటీస్ అలాగే ఉంటుంది. అది చూసినా ఇది చూసినా రెండు ఒకటే కాబట్టి మీకు మంచి వంటకం చేసిన ఒకసారి టేస్ట్ చేయండి. మూంగ్ దాల్ మటరీ గుమ్మడి కేసరి అమ్మ. ముందు గుమ్మడి కేసరి, గుమ్మడి కేసరి చూడ్డానికే భలే ఉంది బాబాయ్. నెయ్యి వేసి చేసిన తల్లి మామూలుగా ఉండదు. చూస్తేనే కడుపు నిండింది కదా, తింటే కడుపు టైట్ అయిపోతుంది. కడుపులో వేస్తే అసలు ఇంకా. మూంగ్ దాల్ మటరీ ఒక స్వీట్, ఒక హాట్. ఓకే, యాక్టింగ్ కూడా ఇలానే మనసులాగా ఉండాలి బాబాయ్. నువ్వు లాగి నేనా గుమ్మడి కేసరితో స్టార్ట్ చేద్దాం. గుమ్మడి కేసరి కేసరి అప్పట్లో మన గుమ్మడి గారి అద్భుతమైన యాక్టింగ్ ఆ మాదిరిగా ఉంది. సంతోషం. మటరీ తిన్నమ్మా. మూంగ్ దాల్ మటరీ ఎలా ఉంది? మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ముట్టామే స్త్రీ అలా ఉంది. గొప్ప యాక్టర్ పేరు చెప్పావు కదా, నాకు కూడా చిన్న క్యారెక్టర్ అమ్మా. నాకు కూడా ఒక క్యారెక్టర్ ఏదైనా సినిమా. నువ్వే ఆగు బాబాయ్, తీసుకొచ్చింది నేనైతే నువ్వు ఎలా అడుగుతావు క్యారెక్టర్ని. బాబాయ్ అబ్బాయి
మీ ఇద్దరు ఏమి చింతించొద్దు, మీ ఇద్దరికి అద్భుతమైన రోజు ఉన్నాయన్న మూవీలో. ఎలాంటి రోజు అనుకుంటున్నారు బాబాయ్? మీరిద్దరు మూవీ స్టార్ట్, ఇంటర్వెల్, ఎండింగ్ మొత్తం సినిమాలో మీరే. అసలు ట్విస్ట్ వచ్చిందంటే మీ వల్లనే. నా పక్కకి యాక్టింగ్ చేస్తుందా? ఇద్దరు కలిసి చేస్తారండి బాబు. ఇద్దరు కలిసి చేస్తారు బాబాయ్ అబ్బాయి, బాబాయ్ అబ్బాయి ట్విస్ట్. అసలు ఇంకా ఫేమస్ అయిపోతారు మీ ఇద్దరు. అయితే మన మూవీకి యాక్టర్ బాగున్నారు, రియల్ టైమ్ ఒక యాక్టర్ కావాలని చెప్పాను కదా. ఏం లేదబ్బా బాబాయ్, ఇది మన సినిమాకి మంచి డైరెక్టర్, ఒక అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ బాబాయ్. ఇంకా ఎడిటర్ కూడా అసలు ఆయన వరకు చూడాలి, సూపర్ గా ఉంటది. ఇవందరూ ఉన్నారు కదా, మరి ఒక ప్రొడ్యూసర్ కావాలి అంటే ఎస్. నాకు ఇంట్రెస్ట్ పోయింది.